నమస్తే గారు నమస్తే రామగారు ఇడ్లీ దోశ పిండి చపాతి పిండి పూరి పిండి ఇలా రకరకాల పిండులు చేసుకుంటాం కదా చేస్తాం అయితే కొంచెం కొంచెం చేసుకోలేకపోతాం ఏ రోజుకి ఆ రోజు చేసుకోలేము కనీసం ఒక రెండు మూడు రోజులకైనా చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం వాడుకుంటాం ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎన్ని రోజులు మనం నిల్వ ఉంచుకోవచ్చు అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చా ఏ రోజుకి ఆ రోజే ఏడవండి అంటారా మీరు ఏడవలేకపోతున్నాం కదా అమ్మయ్య ఏడవలేకపోతున్నాం మన వల్ల కాదు అది మన వల్ల అవ్వటం లేదు కుదరట్లేదు రమ్మగారు అట్లాగా ఏ రోజుకి ఆ రోజు టిఫిన్ లేకపోతే పర్వాలేదు పొద్దున్నే అన్నం తిందాం మూడు పూట్ల అన్నం తిని అప్పుడప్పుడు ఎప్పుడైనా ఓసారి కొంచెం ఫలహారం చేసుకునే వాళ్ళ వ్యవహారం వేరు లేదా రెండు పూట్ల అన్నం తిని ఫలహారం అసలు అక్కర్లేదు నెలకోసారి చూద్దాం అనుకునే వాళ్ళు వేరు ఏమైనా కరకరలు చేసి పెట్టుకునే డబ్బా టిఫిన్లు తిందాం సాయంకాలం అనుకునే వాళ్ళు కూడా వేరే కానీ ప్రతిరోజు బయటికి వెళ్ళాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మస్ట్ డయాబెటిక్ బ్రేక్ఫాస్ట్ మస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు మస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు చంటి పిల్లలు ఉంటారు పిల్లాడికి పొద్దునే ఇడ్లీ పెట్టాలి ప్రతిరోజు ఇడ్లీ పిండి రుబ్బి పెట్టగలవా పెట్టలేము టైం ఏది మనకి సహాయం లేరు పాత రోజుల వ్యవహారం వేరు మనకి ఫ్రిడ్జ్ వచ్చిందే పాత ఈ వస్తువులు పెట్టుకోవటం కోసం అయినా కూడా నువ్వు నిలవ పెట్టావు అంటే దాంట్లో లైఫ్ చచ్చిందే అది చచ్చు పదార్థం కిందే లెక్క ఆ చచ్చు ఎన్ని రోజులు పెట్టినా ఒకటే అయినా కూడా కొంతలో కొంత ఏంటంటే మూడు రోజులు మోక్షంలో మోక్షం త్రీ డేస్ మ్యాక్సిమం ఏ పిండి అయిందంటారా కాదు ఇడ్లీ పిండి దోశ పిండి మూడు రోజులు ఉంచుకోవచ్చు ఇవాళ రుబ్బాం ఫ్రెష్ది వేసుకున్నాం ఓకే వేసాము చప్పగా ఉంటుంది బయటే ఉంచాం చల్లగా రోజుల్లో అయితే రేపు పొద్దున్న పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో రేపొద్దున కూడా ఫ్రెష్ పిండి అంటే అదే పులిసిన పిండి వేసేసుకున్నాం రేపొద్దున ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టాను చాలామంది సాయంకాలమే పెడతారు ఫ్రిడ్జ్లో సాయంకాలం రుబ్బేసి పెట్టేస్తారా అంటే పొద్దున్న రుబ్బా సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు పొంగిపోతుంది కదా రమగారు పొద్దున్నే మినపప్పు నానబెట్టుకున్నాం పెట్టుకున్నాం పొద్దున్న నానబెడతావా పొద్దున్న నానబెట్టుకున్నాం పెట్టుకున్నా సాయంత్రం ఇడ్లీకి రుబ్బుకున్నాం ఓకే ఓకే ఆ రోజంతా నైట్ ఇంకా బయటే ఉంటుంది రేపు పొద్దున్నే మనం ఇడ్లీ వేసుకుంటాం వేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెడతాం పెట్టండి అంతే ఇది ప్రాసెస్ మేం చేసేది అయితే కరెక్టేనా అంతే ఇది ఎన్ని రోజులు పెట్టచ్చు అంటారు ఇప్పుడు మూడు రోజులు పెట్టచ్చు రైట్ ఇడ్లీ పిండి దోశ పిండి మూడు రోజుల వరకు ఓకే ఆ తర్వాత పిండిలోనే మార్పు వచ్చేస్తుంది బాగుండదు నీళ్లు తేలుతాయి నీళ్లు తేలితాయి కదా నీళ్ళు తేలినాయి అంటే చచ్చిందని అర్థం అంతే ఆది ఆరోగ్యానికి మంచిది కదా డైజెషన్ని పాడు చేసేస్తుంది జయ పులితే ఇంపలు వస్తాయి డైజెషన్ సిస్టమ్ కాదు అసలు అది మంచిది కాదు ఓకే ఓకే అలా చేయకండి చేయొద్దు గారెల వడపిండి కూడా పొద్దున్న రుబ్బా మనకు ఇవాళ వేసుకుంటే ఈ రాత్రి ఇవాళ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఇది వడలు వేసేం కానీ డబ్బా ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టండి రేపు ఒక రోజు వేసుకోవచ్చు అందుకంటే ఉంటే అది బాగుండదు ఓకే ఏదైనా ఒక రోజే అంటే మనం చేయలేకపోతాం కదా అందుకని మూడు రోజులు గోధుమ పిండి పూరి పిండి అవి రోజుల తరబడి ఉండడానికి వీల్లేదు అవి ఎన్ని రోజులు ఒక్క రోజే అసలు అది పెట్టకుండా ఉండటం కూడా మంచిది ఈ రాత్రి పెట్టుకున్నాం అనుకో ఈ రాత్రి పెట్టాం ఎయిట్ టైట్ డబ్బాల్లో పెట్టండి గిన్నెలో పెట్టద్దు మూత టైట్గా ఉండాలి మూత టైట్ గా ఉండాలి ఎయిట్ తీసేసి పెడితే రేపటి వరకు ఒకే రేపు రాత్రికి ఎల్లుండికి ఇంకా అది బాగోదు రంగు మారిపోతుంది అది నల్లగా వచ్చే అట్టలాగా అయిపోతుంది అసలు నిలవ పెట్టకుండా ఉండటం చాలా మంచిది తప్పనిసరి అయితే చేసి సాయంత్రం వరకు మనకి ఇంకా వేరే దారి లేదు ఒక అవకాశం ఉంది అంటే పారేసేయలేము ఎక్కువ కలిపేస్తాం పారేయలేము ఇది కాకపోతే చపాతీలు చేసి పెట్టుకోవచ్చు హాయిగా రొట్టెలు చేసేస్తే పొద్దున్న రొట్టెలు చేసాము ఏదో పిల్లలకి బాక్స్లో పెట్టాము ఒక ఆరు రొట్టెలు ఒత్తేస్తే మూత పెట్టి సాయంకాలానికి శుభ్రంగా ఉంటాయి ఓకే పిండి ఉంచడం కంటే రొట్టెలు ఉంచడం మంచిది అది నిలవబడదు నిద్ర చేస్తే నిద్రపడుతుంది కానీ నిద్ర చేస్తే పాత పడుతుంది కానీ రాత్రి వరకు ఏ ప్రాబ్లమూ లేదు పూరి పిండి అయినా ఇదే కథ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది కదా రుక్షితంగా జయ ఖచ్చితంగా నీకు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో వస్తువుని డైరెక్ట్గానే పొయ్యి మీద పెడతాం కానీ అది చల్లబడే సమయాన్ని ఇస్తామ మనం ఇవ్వలేకపోతాం లేకపోతాం అదొకటివ్లేతాం మనం ఏం చేయొచ్చు అంటే రేపు పొద్దున్నే ఇడ్లీ వేసుకుంటాం ఇవాళ ఫ్రిడ్జ్లో పెట్టాం రేపు పొద్దున్న నిద్ర లేవగానే మనకు కావాల్సినంత ఇడ్లీ పిండి తీసేసి లేదా ఇడ్లీ సిబ్బులు మన ప్లేట్లు ఉంటే ప్లేట్లలో వేసేసి పక్కన పెట్టండి అది నార్మల్ టెంపరేచర్ వచ్చాక పొయ్యి మీద పెట్టండి సూపర్ ఐడియా అండి దోశ సగం మనకు కావాల్సినంత తీసుకుని బయట పెట్టేసుకోండి లేవగానే చెయ్యాలి ఒక రెండు మూడు గంటలు దాని స్టాండింగ్ పీరియడ్ ఉంటుంది చల్ల ఆ చల్లదనం తగ్గిపోతుంది అప్పుడు దోశ బాగా వస్తుంది అంత చల్లటి దాన్ని వేడి చేస్తే వచ్చేటువంటి ఆ మెటబాలిక్ బ్రేకేజ్ ఏదో జరుగుతుంది అందులో చర్య ఆ చర్య మన వంట మీరు చూపిస్తుంది అది చూపించకుండా ఉంటుంది సాధారణంగా మనం ఏం చేస్తాం గిన్నె తీసి బయట పెడతాం మనకి ఎన్ని కావాలన్నీ వేసుకొని మళ్ళీ అది పొరపాటు కొంచెం ఆ పనులు జాగ్రత్తగా ఇలా చేస్తుంది గిన్నెలు కాకుండా వీటిని డబ్బాల్లో పెట్టుకోండి గ్లాస్ జార్స్ కూడా ఓకే మనకి పింగాణి జార్లు ఇప్పుడు దొరుకుతావు దాంట్లో బస్ పెట్టుకోవచ్చు టాపర్ వేర్ లాంటి వేర్లు బోల్డన్ ఉన్నాయి కొంచెం మంచివి చూసుకుని కొన్ని పిచ్చి డబ్బాలు గ్లాస్ జార్స్ ది బెస్ట్ కదా వేర్లు ఏ వేర్లైనా కూడా ప్లాస్టిక్ ఎందుకో గ్లాస్ బెస్ట్ లేదా స్టీల్దే నువ్వు పెట్టదలుచుకున్నావు అని ఓపిక లేదు మూత పర్ఫెక్ట్గా ఉండేలాగా ఎయిర్ టైట్ మూత ఉండేలాగా పెట్టుకుంటే పర్వాలేదు ఇప్పుడు మూత టైట్ గా ఉంది అనుకోండి అది బెటర్ అంటారా గ్లాస్ అంటారా మీ ఉద్దేశం ఎప్పుడు గ్లాసే చూసుకోవాలి కానీ గ్లాస్ ఎప్పుడు బెటర్ పర్వాలేదు ఇది కూడా కాకపోతే స్టీల్ ఎక్కువ పెడితే ఏంటంటే ఫ్రిడ్జ్ పాడవుతుంది తొందరగా అన్న ఒక వాదం కనపడుతూ ఉంటుంది అవునా ఎక్కువ స్టీల్ సామాన్లు అని అంటారు మరి చూడాలి అవన్నీ కూడా ఏం చేస్తాం మనం వెసులుబాటు వాడుకుంటు పది ఏళ్ళు పన్నెండు ఏళ్ళు తర్వాత ఫ్రిడ్జ్ కొత్త మోడల్ వస్తే ఇది మార్చేసి అది తీసుకో అంతే అంతే చేస్తాం ఇంకా ఇన్ని జాగ్రత్తలు ఎక్కడ తీసుకోగలుగుతూ ఉంటుంది ఇంకా పాలు పెరుగు కూడా అడగాలేమో అవునండి పాలు పెరుగు పరిస్థితి ఏంటి ముందు పెరుగు చెప్పండి పెరుగు అప్పుడు కూడా నిలవ పెట్టకుండా ఫ్రెష్ పెరుగు పోసుకుంటే దానంత మంచిది మంచిది పెరుగులో ఏ మేలు మనకి జరగాలో పెరుగు వల్ల అది పూర్తిగా జరుగుతుంది ఫ్రెష్ పెరుగుతోటి ఒకరోజు నిలవ ఉంటే సగమే రెండు రోజులుంటే జీరో దానికన్నా పాడేయటమే బెటరా ఏం చేస్తాం పారేసేది వారేమని పొట్ల పడేస్తాం అవునవును పెరుగు మజ్జిగలు అవి నిలవ పెట్టకూడదు ఒక్క పూట పూట ఒకవేళ పెరుగు మనకు ఫ్రిడ్జ్ లేదనుకుందాం లేదా మనకే ఈ కాలంలో పెద్దగా పులవదు ఏం చేయొచ్చు అంటే పెరుగు మీద పెరుగునుందా దాని మీద కాసిన నీళ్ళు పోసేసేయండి పెరుగులో మంచి నీళ్ళు పోసేసి కదలకుండా పెట్టండి పుల్ల పడుతుందన్న భయం ఉంటే ఓకే ఆ పెరుగు మీద పై నీళ్ళు కనుక మనం వంచేస్తే మొక్కల్లో కూడా ఉంచేసేయచ్చు పులబడదు పెరుగుని కడగటం అన్నమాట పెరుగు పులిసిపోయినప్పుడు కూడా ఈ పద్ధతి వాడుకోవచ్చు ఫ్రిడ్జ్ వద్దు అనుకునేవాళ్ళు ఏ బయట బయట ఉంచితే నీళ్లు ఏ పూట కాపూట పూట తోడు పెట్టుకుని వాడుకోగలిగితే దానంత మంచిది ఇంకోట్లేదు ఉత్తమం కాకపోతే అలా కుదరదు కదా పిల్లలు తినరు పెద్దవాళ్ళు తినరు మనమే బయట తినటం పెరుగుండిపోతుంది ఈ పెరుగు ఫ్రిడ్జ్లో చేరుతుంది అవును మరి ఇంకేం చేస్తాం అప్పుడు ఏం చేస్తాం మరీ నిలవబడిపోతుంది అని అనుకున్నప్పుడు రెండు రోజులు నిండినాయంటే ఇంకా పెరుగుతో పెరుగు పచ్చడి చేసేయండి రైతా చేసేయండి మజ్జిగ పులుసు చేసేయండి మెంతి మజ్జిగ చేసేయండి మజ్జిగ చారు చేసేయండి ఏదో ఒకటి చేసేయండి దాంతో నమ్మగారు తలక పెట్టుకోవచ్చు అండి బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు రెండు రోజులు అయిపోయింది అనుకోండి అది మనకేమి జుట్టు ఊడిపోవటం ఏమవు పెరుగు మంచిదే కదా దాంట్లో ఉండే మిగిలిన మా ఈశ్వరు ఈశ్వరు ఉంటాయి ఆ చల్లడిది పెట్టుకుంటే జలుబు చేస్తుంది చూసుకోండి ఎత్తికే కాదు మొహాన్ని కూడా పెట్టుకోవచ్చు అవును ఓకే పాల పరిస్థితి ఏంటండి ప్యాకెట్ కట్ చేసి కొంచెం టీనో కాఫీనో పెట్టుకుని అది పాలు తాగుతాం మిగతా ప్యాకెట్ ఎత్తి లోపల పెడతాం పచ్చి పాలే అది కరెక్టేనా కాచుకొని పెట్టుకోవాలా లేకపోతే కాల్చి పెట్టాలి అసలు పాల అంత నిలవెట్టాల్సిన అవసరం ఏముంది కొన్ని గంటల పాటే కదా కాచేసి పెడితే బయట పెట్టినా ఉంటాయిగా బయట పెట్టినా ఉంటాయి కదా ఇప్పుడంతా ప్యాకెట్లతోటే కదా వ్యవహారం కాచి పెడితే నెల ఉంటాయి కాచిన పాలు నుంచి సాయంత్రం దాకా ఉంటాయి ఎండాకాలం సాయంకాలం ఇంకోసారి కాస్తే రేపు పొద్దుటి దాకా ఉంటాయి కాచాలి వేడి వేడే ఎప్పుడు లైఫ్ నిస్తుంది ఓకే వేడి చేస్తా ఎక్కువ పెట్టుకోవద్దు పాలు కూడా నిలబడి నిన్నటివి మొన్నటివి ప్యాకెట్లు ఉండిపోతాయి ఇప్పుడు నేను కూడా అదే సమస్యలో ఉన్నా పిల్లలు పెరిగేసుకోరు మనం ఇంటికి ఎవరు రారు మనమే కాఫీలు తాగము ఏదో బయటపోతుంది ప్యాకెట్లు మిగిలిపోతుంటాయి కొత్త ప్యాకెట్లు వచ్చేస్తుంటాయి ఇవి చేరిపోతూ ఉంటాయి పాత ప్యాకెట్లు వాడేసుకోండి ముందు పాతవి కొత్తవి గుర్తుగా పెట్టుకోండి ఇవి రోజు రెండు చేరినయి నిన్నటి రేపు పొద్దున వాడేటప్పుడు నిన్నటివి వాడేసి ఈ రోజు పైదాకలోకి చేర్చుకోవాలి డేట్లు చూసి వాడుకోవటం ఒకటి నేర్చుకోవాలి అవును ఏ వస్తువు అయినానండి డేట్ చాలా ఇంపార్టెంట్ పట్టించుకోరు గారు డేట్ ఎక్స్పైరీ డేట్ అని వాడు ఇచ్చినా ఏం కాదులే ఒక పది రోజులు కట్టి అని ఇస్తారు కదా మీరు ఫుడ్స్ చాలా తక్కువ చేయాలి చాలా అంటే చాలా అంటే ఇప్పుడు రవ్వలు కానీ ఏదైనా ప్యాకింగ్ లోనే వస్తున్నాయి కదా రోజులు నిలబెట్టకూడదు నిలబెట్టకూడని వ్యవహారంలోనే ఉంటాను నేను అదే అదే అంటే ఇప్పుడు చూడు కొన్నిటికి ఎక్స్పైరీ డేట్ రాస్తారు ఇప్పుడు బియ్యప్రవ బొంబాయి రవ్వ ఉంది దానికి ఎక్స్పైరీ డేట్ ఏంటి దాని లైఫ్ అది పుచ్చకూడదు వాసన రాకూడదు పురుగుడు రాకూడదు అంతే తప్ప అవును అవి పద్ధతికి రాసి పెడతారు కానీ దానికి అక్కర్లా ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ డేట్ కావాల్సింది ఎందుకు పాలు పెరుగు బ్రెడ్ వెన్న మందులు వాటికి అవి పాడయ్యేందుకు అవకాశం ఉన్న వాటికి ఎక్స్పైరీ డేట్ అన్నిటి మీద చూస్తున్నామండి చూస్తావు కానీ ఇప్పుడు బొంబాయి రవ్వ పాడవడానికి వాళ్ళు ఇచ్చిన డేట్ అక్కర్లా దాని ఫ్రిజ్ లో ఉంది అది అలాగే ఉంటుంది అవును పాడవటం అంటే దాంట్లో ఏమిటో అంతే రసాయనిక చర్యలు అవుతాయా ఏమవ్వవు కదా అందులో అయ్యే పురుగు ముక్క వాసన రావటం ఇప్పుడు ఆ వాసన వస్తే ఎక్స్పైరీ డేట్ ఇంకా రెండు నెలలు ఉంది ఎందుకు వాసన వచ్చింది అనలేవు అనలేముడే పడేయాలిగా డేట్ ఉంది కాబట్టి వాడతామా వాడుకోలేము నేను వాడాలి మనం అంతే ఈ వస్తువుకి ఎక్స్పైరీ డేట్ అవసరం ఉందా అనే రకమైన అవగాహన కలిగి ఉంటుంది అసలు ముందు తక్కువ తెచ్చుకొని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటే హాయిగా ఉంటుంది అంతే అంతే రైట్ రామ్ గారు నమస్తే నమస్తే జీ